ప్రీమియం వాళ్ళు కట్టలేరు, కనీసం వాళ్ళ కోసం అన్న కట్టినవా? ఓ 1 లక్ష రూపాయలు మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఇస్తారు, 50,000 రూపాయలు హాస్పిటలైజేషన్ ఇన్ ఇండియా ఆడికెళ్ళి వచ్చిగా ఇస్తారు. అట్లా లీగల్ ఎక్స్పెన్సెస్ కొట్లాడికి 45,000 ఇస్తారు, మెటర్నిటీ బెనిఫిట్ 35,000కి ఇస్తారు. దీనికోసం అన్న మనసు రాలేదా నీకు? అట్లీస్ట్ ప్రమోట్ చేసినవా? పైసలు కాదు, ప్రమోట్ చేసినవా? లే, మోడీకి పేరు వస్తుంది. ఎవరు సావు వాడు సాడని కానీ మోడీ పేరు రావద్దు. ఇక ప్రామిసులు సెల్లు, మళ్ళీ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తారా? ఇల్లు స్పెషల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గల్ఫ్ వర్కర్స్కి. పేజ్ నెంబర్ 18, పాయింట్ నెంబర్ 3, ఈయన ప్రామిసులు స్ట్రెంగ్థెన్ ద మ్యాండేట్ ఆఫ్ ఎన్ఆర్ఐ సెల్. సెల్లే దిక్కులేదు. ఒక డేటా ఉందా, ఎన్ఆర్ఐలు ఎందరు ఉన్నారు గల్ఫ్ ప్రాంతంలో? ఇలాంటి వరకు సర్వే చేసినవా? సర్వే చేసి కూడా మిడకలే. నీకు ఐడియా కూడా లేదు ఎందరు ఉన్నారు. ఎప్పుడన్నా గవర్నమెంట్ పోయి సంవత్సరంకోసారి ఒక దేశంలో పోయి ఒక మీటింగులు పెట్టినరా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్నరా? పోనీ ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఉందా? దేశంలో అత్యధిక మంది తెలంగాణలో ఉన్నారు బయట, నీకు కనీస డిజిటల్ ఇంటర్ఫేస్ లేదు. నువ్వు పోవు, వాళ్ళది డేటా లేదు. అక్కడ పోయి నువ్వు ఇక్కడ రాష్ట్రం నాశనం చేస్తున్నావు కాబట్టి వాళ్ళందరూ అటు పోతున్నారు. అక్కడ పోయి నేను చూస్తానండి, దుబాయ్ అటు ముఖాన పోయినప్పుడు హోటళ్ళల్లో హౌస్ కీపింగ్ చేసే మనోళ్ళు ఉంటారు, ఎలక్ట్రిసిటీ మన ఎలక్ట్రీషియన్ మనోళ్ళు ఉంటారు, ప్లంబింగ్ చేసే మనోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరన్నా వాపస్ రావాలంటే ఇక్కడికి వచ్చి ఒక హౌస్ కీపింగ్ కంపెనీ పెట్టుకోవాలను, ఒక ప్లంబింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలను, ఒక ఎలక్ట్రిఫికేషన్ ఏజెన్సీ పెట్టుకోవాలను. ఒక్కడికన్నా రూపాయి ఇనిషియేటివ్, ఒక అసలు స్కీమ్ ఉందా? వాపస్ వచ్చి రానీకే, వాపస్ తేనీకే నువ్వేమైనా ఎఫర్ట్ పెడుతున్నావా? చాలా మంది స్కిల్డ్ ఉన్నారు ఆడ, ఇక్కడికి వచ్చి దందాలు చేసుకోవచ్చు. కేంద్రంకి వెళ్ళి ఆ ముద్రా యోజన అని, మేక్ ఇన్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని అనేక మందికి ఇస్తా ఉన్నారు. తమరు ఏం చేస్తున్నారు? తమ రాష్ట్రం నుంచి అత్యధిక మంది దేశంలో గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నారు. ఇంకా నువ్వు నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ట్రిపుల్ అయింది, అది సంఖ్య మూడింతలు పెరిగింది. ఓ సభలు పెట్టేది లేదు, ఓ డేటా తెచ్చేది లేదు. ఒక ఎవరన్నా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం వాపస్ వస్తామంటే చేసేది లేదు. కనీసం వృద్ధులయ్యా, వాళ్ళు వాపస్ వస్తే పెన్షన్ అని, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కోసం పెన్షన్, పెన్షన్ డిక్లేర్ అయ్యి. కొన్ని స్కీమ్స్ ఎక్స్టెండ్ చేయి. ఇది బాగున్నది ఇక్కడ మన దేశంలో. అందరూ మన అందరం చూసేదే, ఎలక్ట్రీషియన్ పిలిస్తే హిందూ గానే ఆయన వస్తాడు, మాకేం ఇబ్బంది లేదు. ప్లంబర్ని పిలిస్తే హిందూ గానే ఆయన వస్తాడు. దుబాయ్లో వీళ్ళు అందరు హిందువులే వస్తారు. దుబాయ్ ఏ హోటల్ ఏ హౌస్ కీపింగ్ అని హిందూ వేస్తాడు, ప్లంబర్ హిందూ వస్తాడు. ఆ దేశపోడు మనోడు మంచి చూసుకుంటారు. మన దరిద్రుడు చక్క మిడుకుంటే ఇప్పటికన్నా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమని చేస్తాడు? పరిస్థితి ఉందా? మైండ్ అయితే దుబ్బి ఉంటుంది, ఇంకా దుబ్బుతుంది. ఇలా చేసే అవినీతి అన్ని బయటపడేసరికి అన్ని ఇంకా దుబ్బుతాయి. ఇట్లా ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాం. బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేస్తాం. వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి ఒక లింకేజ్ ఆల్రెడీ మోడీ గారి దేశవ్యాప్తంగా చేయాలంటే ఇటువంటి దుర్మార్గుడు, కేసీఆర్ లాంటి దుర్మార్గులు కొందరు కలిసి అడ్డదారి పట్టించారు. దాన్ని అయినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటివి లింకేజెస్ క్రియేట్ చేసుకుంటా, ఇన్సెంటివైజేషన్ చేసుకుంటా, ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చుకుంటా,
వాళ్ళకి స్టోరేజు ప్రాసెసింగ్ యూనిట్ల అవన్నిటికీ సబ్సిడీలు ఇచ్చుకుంటా ఆ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఇచ్చుకుంటా దట్ ఈజ్ వై చెప్తున్నాము డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇటువంటి ఆధ్యయనము నేను కొన్ని అంశాలు మీ ముందర పెట్టిన చాలా ఇంకా చాలా పార్టీకి ఇస్తాము ఎందుకంటే మళ్ళీ కాపీ కొడతాడు ఇంకా పాపం తెలంగాణలో కేసీఆర్ మాట్లాడితే నమ్మే సంఖ్య ఉంది కొంచెం గుడ్డిగా నమ్మే ట్రోల్ కూడా కొందరు ఉన్నారు బ్రహ్మాండమైన ప్రణాళిక తీసుకొచ్చి తెలంగాణని స్వీప్ చేస్తామండి పూర్తి నమ్మకం పెట్టుకోండి అన్ని రంగాల వాళ్ళు నాకు వాళ్ళు చెప్పి నాకు బలి నవ్వు వచ్చిందే కేసీఆర్ తోటల నాట అల్లం శెట్టి ఆయన కంటే దొడ్డు ఉంటుంది అట థ్యాంక్ యూ ఏమన్నా అంటే మీరు కక్ష సాధింపు కానీ ఇవన్నీ చేస్తున్నారు అని ఆరోపణ ఈరోజు ఆమె మొదలు వస్తాయి తర్వాత రెండు రోజుల తర్వాత రానని చెప్పి ఇదంతా ఎట్లా వస్తుంది సార్ సిబిఐ మా చేతిలో లేదు ఏ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉండదు వాళ్ళు వీళ్ళు ఏమన్నారు బిడ్డ ఏమన్నది కొడుకేమన్నాడు వీళ్ళంతా కుటుంబం ఏమన్నది మాకు నోటీసులు వస్తే మేము కోఆపరేట్ చేస్తామన్నారు చేయండి మా వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ అని రాసి సంతకం పెట్టించారు సో అబైడ్ బై ద లా 6వ తారీఖు డేట్ ఇచ్చినావు మళ్ళీ నువ్వే మార్చుకున్నావు ఇక వాళ్ళు సిబిఐ వాళ్ళు ఇష్టం నీ ఇష్టం కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు సోనియా గాంధీని మీరు రప్పించారు ఈమెకు మాత్రం మీరు ఎందుకు మీ మధ్యలో సోనియా గాంధీని ఈడీ ఆఫీస్కి రప్పించి గంటలు కూర్చోబెట్టారు మరి ఇక్కడ నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ కాంగ్రెస్ వాడు ఎవడైతే మాట్లాడిండో బుర్రలేనోడు ఆ ఇంటర్వ్యూ చూసుకుంటే అన్నిటికి జవాబులు ఉన్నాయి ఈమెకు ఇచ్చిన నోటీసు విట్నెస్ నోటీసు ముద్దాయి కాదు యాజ్ ఆఫ్ నౌ కాదు 6వ తారీఖు డిసెంబరు 2022 నాడు వారికైతే ముద్దాయి కాదు విట్నెస్ని పిలవనీకే లేదు మీ సోనియా గాంధీ ముద్దాయ్యా బిల్ మీద ఉన్నది బయట ఆమె పోవాలి విట్నెస్లు పోనవసరం లేదు అందులో మహిళల దగ్గరికి మహిళల్ని పిలిచే హక్కు లేదు అని ఆయన మంచిగా చెప్పిండు నిన్న నేను నిన్న ఇంటర్వ్యూ నిన్న ఆఫీసర్ది మీరు అడగలే కాదు మీరు అడగలే కాదు మీరు అంతా ప్రిపేర్ అయి వచ్చిన తర్వాత మేము అడుగుతాం మేము ప్రిపేర్ కావాలి కానీ వాళ్ళు అడగాలంటే మీరు క్రాస్ చేసారు అనుకో ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ క్రాప్ డైవర్షన్ మీద ఇన్సెంటివైజేషన్ కానీ ప్రపంచంలో ఏ పంటకి దేశవ్యాప్తంగా ఏ పంటకి డిమాండ్ పెరుగుతున్నది మన దగ్గర ఎటువంటి సాయిల్ ఉన్నది ఎటువంటి వాతావరణం ఉన్నది ఆ దాని మీద రీసెర్చ్ మీద పెట్టిన 0 రూపాయి ఏ 1 రూపాయి పెట్టలే ఈయన ఈయన పొలంలో నాకు వినికిడి 1 కోటి రూపాయలు ఎకరానికి ప్రాఫిట్ చూపించుకుంటున్నాడు మరి అదేదో రైతులకు కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఎట ఎత్తున 1 కోటి రూపాయలు ప్రాఫిట్ ఇంకోటి ఇనబడ్డది నాకు ఈయన పొలంలో అట అల్లం షెట్ అట ఈయన కంటే దొడ్డు ఉంటుంది అట మరి ఏదో మా రైతులకు చెప్పొచ్చు కదా వ్యవసాయం పంటల మీద మార్కెటింగ్ చేసుకోవాలి కదండి
మార్కెటింగ్ చేసుకోవాలి, అమ్ముకోవాలి కదా. మన రాష్ట్ర రైతులు అమ్ముకునే ప్రక్రియని మోడర్నైజ్ చేయాలి కదా సార్. చూడండి, దీని మీద చిత్తశుద్ధి చూడండి. 131 కోట్లు మార్కెటింగ్కి ఇచ్చేయండి 2018-19లో. 131 కోట్లు ఇస్తే దాన్ని ఈ సంవత్సరం 2022-23కి 9 కోట్లకు తగ్గించేట. అంటే వ్యవసాయ మన రాష్ట్రంలో పండే పంటలకు మార్కెటింగ్ చేయనీకే ఈయన బడ్జెట్ ఎట్ట తగ్గించండి. 130 కోట్లకి వెళ్ళి 9 కోట్లకు తెచ్చిండి ఈయన. అంటే అసలు దాని మీద చిత్తశుద్ధి లేదు. ఆ 9 కోట్లు కూడా ఖర్చు పెట్టిండని డౌట్ మాకు. ఎక్కడనైతే నీళ్లు రెయిన్ షాడో ఏరియాస్ ఉంటాయో, వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ ఉంటుందో, మళ్ళా అక్కడ నీళ్ళు అందించే ప్రక్రియ దాని మీద ఏదో కాళేశ్వరం కట్టిన 150 కోట్లతో అంటే ఏలటి వరకు అయితే ఆ ఏరియాలల్లో మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లా, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్ముకుంటుండే, అది వేరే విషయం. ఈ ప్రాంతాలన్నిట్లా కొత్తగా పండిన పంట లేదండి, ఎకరం లేదు. ఈయన 2 టర్ములు అయిపోవస్తున్నది. ఇక ఈయన మొత్తం తెలంగాణ రెవెన్యూల, టోటల్ రెవెన్యూల 44% ఫ్రీ ఇస్తున్నాడు. రైతు బంధు నుండి, పెన్షన్ల నుండి ఫ్రీగా ఇచ్చే డబ్బులు 44% ఇస్తున్నాడు. అందులో 27% రైతు బంధుకు పోతున్నది. కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆడిటింగ్ చేసే వ్యవస్థ, దీని మీద ఆడిట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి పోతున్నది, ఏ ఇన్స్టిట్యూషన్కి పోతున్నది, ఏ ఇండివిజువల్కి పోతున్నది, ఏ స్కీమ్లు ఎక్కడెక్కడ పోతున్నాయి, దాని బెనిఫిషరీ లిస్ట్ ఇస్తలేడు. ఆ లిస్టు బయట పెడితే ఏమేమి బయట పడతాయి అన్న భయం. మళ్ళీ తెలంగాణలో ఎటువంటి భూములు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉన్నది, ఈ మోడీకేం తెలుసు, వీళ్ళందరికీ అవగాహన ఎక్కడ ఉన్నది, నాకున్నది అవగాహన అని 2014లో పొంకనాలు కొట్టినండిన. ఏలటి వరకు నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. సాయిల్ టెస్ట్ చేస్తే అందులో ఏమి తక్కువన్నది, ఏమి ఎక్కువ ఉన్నది, దాన్ని బట్టి ఏం చేయాలి, వాతావరణం ఏమున్నది, ఏ పంట వేస్తే మార్కెటింగ్ ధర ఎక్కువ వస్తుంది, ఏ పంట వేయగలుగుతాము, ఇవన్నీ మధ్యప్రదేశ్లో జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నది, గుజరాత్లో జరుగుతున్నది, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతలేదు. సాయిల్ టెస్టింగ్ 0 మన దగ్గర. ఇక ఈయన ఏ రకంగా వ్యవసాయాన్ని, రైతుని బాగుపరుస్తాడు? అందుకనే రైతులందరూ కూలీలు అవుతున్నారు ఇవాళ గల్ఫ్లో. తెలంగాణని సీడ్ బౌల్ చేస్తానండి ఈయన అన్నాడు కదా. పేజీ నెంబర్ 5, పాయింట్ నెంబర్ 3 2014 మేనిఫెస్టోలో ఇయ్యాలటి వరకు విత్తనాల మీద పరిశోధనకి పెట్టింది 0. ఆంధ్రప్రదేశ్ విత్తనాల సంస్థ ఏదైతే ఉన్నదో దేశంలో చాలా ముందర ఉన్నది, టాప్ 5 వస్తుంది అది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టున్నది ఈయన. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాక తెలంగాణకి ఓ పాలసీ లేదు, ఓ ఫ్రేమ్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా ముందరున్నాయి విత్తనాల మీద పరిశోధనల. మన దగ్గర 0, నో బడ్జెట్. ఇక టమాటాల పరిస్థితి ఏముందండి ఇప్పుడు? మార్కెట్లో వచ్చే ధర టీవీలలో చూస్తూ ఉంటాం. మార్కెట్లో 2 రూపాయలు వస్తుందంట అని అంత దూరం తీసుకపోవడం కూడా వేస్ట్. మార్కెట్ అని రైతులు గుమరించేసుకుంటారు ట్రాలీలు. ఈ మహానుభావుడు ఇట్లా మార్కెట్ల ధరలు రాని దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, పాయింట్ నెంబర్ 5, పేజీ నెంబర్ 13, 2014 మేనిఫెస్టోలో
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి పంటకి ధర రానప్పుడు ధర ఇప్పించే ప్రపోజల్ పెడతా అని వాగ్దానం చేసి చేసినాక 2020 వరకు నయా పైస ఇయ్యలే సార్ 2020 వరకు నయా పైస ఇయ్యలేదు 2020-21 సంవత్సరంలో 1000 కోట్లు కేటాయించడం జరిగింది 2021-22 దానికి పేరైతే మార్చిందండి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు 21-22 లో 500 కోట్లు సగం చేసిండు 2022-23 లో 100 కోట్లు 1500 100 టోటల్ 1600 కోట్లు మరి మీరందరూ అదేంది ఖర్చు పెట్టేసి పైసలు ఇచ్చిన అనుకునేరు అందులోకి వెళ్ళి రూపాయి కూడా వాడలేదు కేటాయించడం రైతు పేరు మీద దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచుడు ఇలా రైతులందరినీ గల్ఫ్ కూలీలు చేస్తున్నాడు ఇక అదేదో మన గ్రామీణ ఉపాధి హామీ పథకం పైసలు కూడా డైవర్ట్ చేస్తున్నాడు ఇలా ఆ మిగిలిన మన గ్రామాలలో ఉన్న రైతులు కాకుండా వేరే వాళ్ళని కూడా ముంచే కార్యక్రమం పెడుతున్నాడు ఇవాల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేకపోయాయి ఇయన రైతు చచ్చిపోయింది నిన్న కామారెడ్డిలో రైతు చనిపోయింది ఊరేసిపోయి దానికి 2% ఇస్తారు ఆ రైతులు ప్రీమియంలో 2% ఇస్తారు ఖరీఫ్లో రబీలో 1.5% ఇస్తారు ఆ ప్రీమియం ఎక్కువనదా అని పైసలు కడతాడు ఈయన కేంద్రం కడుతున్నది కానీ ఈయనకి ఈయన బిడ్డ కోసం సంపాదించి ఈయనకే మనసున్నది కొడుకుకి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించనీకే మనసున్నది ఫసల్ బీమా యోజనకి రైతు కట్టుకున్నాక కూడా ఈయనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనీకే మనసు లేదు రైతులు చచ్చిపోతున్నారు గత 3 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం అతివర్షాలు పంట నష్టం ఈ సంవత్సరం కూడా నా నియోజకవర్గంలో పంట నష్టం 50% పైన పంట నష్టం ఫసల్ బీమా యోజన లేదు సరే వేరేదేమని ఇచ్చి మిడుతుందా అంటే అది లేదు రైతాంగాన్ని నాశనం చేసే పనిలో కేసీఆర్ ఉన్నాడు పోయి పోడు నేనే కుర్చీ తీసుకుపోయి నేనే కుర్చేసుకొని పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇచ్చేస్తా దాని తర్వాత నేను అటవీ ప్రాంతాలని మళ్ళీ ఆక్రమణ చేయనియా ఇప్పుడునే మాత్రం పట్టాలు ఇచ్చేస్తా కుర్చీ నేనే తీసుకుపోయి కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో అల్లుడికి అగిపుల దొరకలే ఈయన ముఖ్యమంత్రి అయినాక కుర్చీ దొరకలే ఇవాళ అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని చంపేసిన ఘటన మన ముందరకు వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని టోటల్ సర్వే ఆపేసిండండి పోడు భూములకు మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా టోటల్ సర్వే ఆపేయడం జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తుంది రైతులకు 0% 25 లక్షల రైతులు ఇవాళ ఇంట్రెస్ట్ లోన్ ఫ్రీ లోన్లు తీసుకొని పకడ్బందీ వ్యవసాయం చేసుకొని సాయిల్ టెస్టింగ్లు చేసుకొని బీమాలు చేసుకొని మార్కెట్ లింకేజ్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి ఎఫ్పిఓలు చేసుకొని రైతులందరూ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఇలా ఎదుగుతూ ఉంటే అందుకనే గెలుస్తూ ఉంటారండి అందుకనే గెలుస్తాడు 7వసారి గెలుస్తున్నాడు మెజారిటీ పెంచుకొని రేపా ఎల్లుండి రిజల్ట్ ఇట్లా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు కేవలం గుజరాతే కాదు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది
మీడియా మిత్రులు కొందరు ఆంధ్ర ఆంధ్ర కూడా కవర్ చేస్తూ ఉంటారు మీరు పంటలు కోతలైపోయినాక గవర్నమెంట్లు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లు స్టోరేజీలు కట్టుకోవడానికి 30% మధ్యప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి 40% సబ్సిడీలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి రైతులకి ఎఫ్పిఓలకి ఇవి కాక కేంద్రం నుంచి 70-80% స్కీమ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి మనము మా నా ప్రాంతంలో టై స్కీమ్ గానీ క్లస్టర్ స్కీమ్ గానీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ గానీ దీని కింద రైతులకి 70-80% సబ్సిడీలు దొరుకుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయి మనోడు ఒక్క వేరోజు గట్టే నీకు ఇచ్చిండా ఒక్క కోల్డ్ స్టోరేజ్ గట్టే నీకు ఇచ్చిండా మాటలు మాట్లాడతడైతే పొంకనాలు ఎట్లుంటాయంటే పోషెట్టివి ఇక రైతుకు అరచేతుల వైకుంఠం చూపిస్తారు రైతుకి ఒకటే పంట మీద దృష్టి సారించకుండా పంట డైవర్ట్ చేస్తే మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ పంటకి ఇన్సెంటివ్ ఇస్తున్నది కొత్త పంటకి ఎంఎస్పి ధర కంటే ఎక్కువ ధర వచ్చేటట్టు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేస్తున్నది ఇబ్బంది వస్తే బీమా క్రియేట్ చేస్తున్నది అంటే చిత్తశుద్ధి చూడండి ఫోకస్ చూడండి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కమర్షియల్ క్రాప్స్ క్యాష్ క్రాప్స్ ఎక్కువ ఆస్కారం ఎక్కువ అల్లం పసుపు మిర్చి ఇవన్నీ కూడా ఇయాల అమ్ముకునే పరిస్థితులు లేదు ఈ మాన్బాడు ఏవటి ఇటువంటి వ్యాపార ఆధారిత పరిశ్రమలు లేక స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక మార్కెట్ లింకేజ్ లేక కోతలు కొయ్యంగానే వరి రైతు సరే వరి ఎంత వరి ఏపిచ్చిండు వరి కోతలు కోసినాక అది టైంకి కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు మళ్ళా 10% తరుగు బిక్కు బిక్కుమని రైతులు ఎన్నడో చెన్నడ తీసుకుపోతాడు పైన మబ్బులు చూసుకుంటూ కూర్చుంటారు పడే వర్షం పడేదే నాశనం నెలలు నెలలు రోడ్ల మీద ఉంటాయి వడ్లు ప్రొక్యూర్మెంట్ కేంద్రము డబ్బులు ఇచ్చినా ప్రొక్యూర్మెంట్ చేసే చాతగాని దద్దమ్మ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇక 9 ఏళ్ళు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తాడు ఇక కొడుకు బిడ్డే బిజీ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్లు సిబిఐలు ఐటీలు ఈడీలు వాళ్ళు చాలా బిజీ అయిపోయారు ఈ మహానుభావుడు వాళ్ళు ఇద్దరిని కాపాడుకోనికి ఈయన బిజీ అయిపోతాడు ఇక ఇక తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరం అయితే తెలంగాణ మీద ఒక నిమిషం టైం పెట్టే పరిస్థితి ఉండదు 9 సంవత్సరాలు నాశనం చేసిండు రాష్ట్రాన్ని పోడు భూముల ప్రామిసులు చేస్తే సరే పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు సరే ఏదో అడ్డం వస్తున్నది అక్కడ రైతులకి ఇన్సెంటివైజ్ సీడ్స్ కానీ ఫర్టిలైజర్లు కానీ వాళ్ళకి వేరే ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు కానీ ఎక్స్టెండ్ చేసినవా ఈ పోడు భూముల పట్టాలు చేసుడు చాలా రాష్ట్రాలు ఇబ్బంది అది పక్కన పెట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే వ్యవసాయానికి సంబంధించిన స్కీమ్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి కదా గుజరాత్లో చేస్తారు అందుకనే అక్కడ ట్రైబల్స్ అని ఎక్కువ గుజరాత్లో ఒక ప్రాంతం మొత్తం ట్రైబల్స్ ఉంటారు వాళ్ళందరూ అందుకనే బీజేపీ కొట్టేస్తారు పట్టాలు ఇచ్చుడు ఒక ఆస్పెక్ట్ వ్యవసాయం చేసేటోడికైతే ఎక్స్టెన్షన్ అన్ని ఎక్స్టెండ్ చేయాలి కదా స్కీమ్స్ పట్టాలు ఉన్నోడికే చేస్తలేడు ఈయన ఇక పట్టాలు లేని వాళ్ళకి ఏం చేస్తారు ఇక మా నేను తెచ్చిన స్పైస్ బోర్డు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిజామాబాద్ తెచ్చిన స్పైస్ బోర్డు ఇప్పటికీ 2-3 సార్లు రైతులను తీసుకుపోయి వేరే ప్రాంతంలో పసుపు ఇంత ఆదర్శ వ్యవసాయము టూర్లు చేపించి తంటాలు పడుతుంటే మనోడు ఒక్క తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ డిపార్ట్మెంట్ ఒక్క రైతును తీసుకుపోయిందండి
ఒక్క పంట కోసం డైవర్సిఫై చేయడానికి ప్రయత్నం చేసిందండి. ఈయన ఈయన ఈ ఈయన ఊరి పేరు ఏంది? ఈయన తోట ఉన్నది కదా ఫామ్ హౌస్ ఎర్రబల్లి ఎర్రవెల్లి ఎర్రవెల్లికి తీసుకుపోలే ఆదర్శ వ్యవసాయం కోటి రూపాయలు వస్తున్నది ఎకరానికి. ఇక ఇట్లా దీనివల్ల మళ్ళా డైలాగులు మన దగ్గర మన సాయిల్ చాలా మంచి సాయిలు మన క్లైమేట్ మంచిది మనకి నీళ్ళన్నీ వేస్ట్ పోతున్నాయి వీళ్ళకి బుర్ర లేదు ఎట్లా వాడుకోవాలన్నా తెలియదు అని పొంకనాలు కొట్టినాడు ఈయన 2014. అందుకని ఇవాళ వాళ్ళ అసలు పెరుగుతున్నాయి. ఏ ఇంటికి పోండి ఒకళ్ళు ఎన్ఆర్ఐ ఉంటాడు, ఏ ఇంటికి పోండి మా గ్రామాలలో ఒక ఆయన గల్ఫ్లా నౌకరీ చేస్తూ ఉంటాడు. వలసలు తగ్గిస్తా అన్నాడు, మరి వలసలు పెరిగినాయి కదా. సరే ఎన్ఆర్ఐలకు ఏమైనా చేస్తుండా అంటే ఎన్ఆర్ఐలకు చేసింది శూన్యం. వాళ్ళని చేస్తే వాళ్ళని చేసినంత పచ్చిమోసము ఇలాంటి వరకు ఓర్ని చేయలే. గూగుల్ చేయను రా అందరూ అందరు గూగుల్ చేస్తే తెలంగాణ ఫారెన్ మినిస్టర్ ఈయన. మనోడు ఫారెన్ మినిస్టర్ కూడా పెట్టుకున్నాడు. మరి నాకు తెలియదు తెలంగాణ ఫారెన్ మినిస్టర్ అంటే ఇది వస్తున్నది గూగుల్లో ఈసారి చూస్తురా 2016లో ఎన్ఆర్ఐ సోదరులు వినండి, మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, మళ్ళీ మా ఫారెన్ మినిస్టర్ కేటీఆర్కి. మీకు ప్రామిస్ చేసింది 500 కోట్లు, పాయింట్ నెంబర్ 17 పేజ్ నెంబర్ పాయింట్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 17 2014 మేనిఫెస్టో 500 కోట్లు ప్రపోజ్ చేసి 2019-20లో 26 లక్షల బిచ్చం వేశాడు. 2020-21లో మళ్ళా గదే 26 లక్షలు, 21-22లో 6.5 లక్షలండి 6.5 లక్షలు, 2022-23లో 49 లక్షలు. ఇది నా ఎన్ఆర్ఐ సెల్. ఈయన ఎన్ఆర్ఐ సెల్ 500 కోట్లతోటి కార్పస్ ఫండ్ తోటి పెడతా అన్నాడు ఈయన. ఈ 4 కలిపితే 1 కోటి రూపాయలు అవుతుంది 4 సంవత్సరాలు 1.9 కోట్లు. ఫారెన్ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పాలి, మరి జవాబు ఇవ్వాలి దీనికి. 2020లో యాదు ఉందా మీ అందరికీ? సోమేష్ కుమార్ కూడా పోయినట్టున్నాడు, కేరళకి పంపిడు, కేరళకి టూర్ పంపిండు అధ్యయనం చేయడానికి, ఆఫీసర్ల నుంచి పంపిండు. అది కేరళ టూర్ అధ్యయనం చేయడానికి పోలే, వీళ్ళ ఆఫీసర్లు అందరు పైసలు సంపాదించుకున్నాయి ఏమేమి చేయాలని అక్కడ చేసి వచ్చారు. తెచ్చాట దొంగ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు, ఆ రిపోర్ట్ తీసుకపోయి చెత్తపుట్టలు వేసాడు కేసీఆర్. ఈ నాయరు పేరున్నది కదండి, ఈ లిక్కర్ స్కామ్లా కేరళ అన్నా కేరళ గై అందుకు పోయిన వీళ్ళు. ఈ సోమేష్ కుమార్ ఏమైందా చీఫ్ సెక్రటరీ? నువ్వు వేయొచ్చినావు, రిపోర్ట్ ఏమైంది, బడ్జెట్ ఏది, నీ ప్రణాళిక ఏది, నువ్వు చేసింది ఏంది, నీ మాట వింటలేడా ముఖ్యమంత్రి? మరి చెప్పు మరి. కనీసము ఆయుష్మాన్ భారత్ ఈ మధ్య పెట్టిండు, అది పెట్టిండు, అది నామక వ్యవస్థ పెట్టిండు. ఆయుష్మాన్ భారత్ ప్రీమియం కట్టడు, ఫసల్ బీమా యోజన ప్రీమియం కట్టడు. ఇది ప్రవాస భారతీయుల కోసం బీమా యోజన పెడితే ఎవరైనా చనిపోతే యాక్సిడెంటల్ డెత్ ఆర్ పర్మనెంట్ డిసేబిలిటీ ఉంటే 10 లక్షలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం బీమా యోజనల ప్రీమియము. వాళ్ళు కట్టలేరు, కనీసం వాళ్ళ కోసం అన్న కట్టినావా? 1 లక్ష రూపాయలు మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఇస్తారు, 50,000 రూపాయలు హాస్పిటలైజేషన్ ఇన్ ఇండియా ఆడికెళ్ళి వచ్చిగా ఇస్తారు. అట్లా
లీగల్ ఎక్స్పెన్సెస్ కొట్లాడనికే 45,000 ఇస్తారు, మెటర్నిటీ బెనిఫిట్ 35,000 ఇస్తారు. దీనికోసమన్న మనసు రాలేదా నీకు? అట్లీస్ట్ ప్రమోట్ చేసినవా? పైసలు కాదు, ప్రమోట్ చేసినవా? లే, మోడీకి పేరు వస్తుంది. ఎవరు సావు వాడు సాడని కానీ మోడీ పేరు రావద్దు. ఈ ప్రామిసులు సెల్లు మళ్ళీ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తారట ఇల్లు. స్పెషల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గల్ఫ్ వర్కర్స్కి పేజ్ నెంబర్ 18 పాయింట్ నెంబర్ 3 ఈయన ప్రామిసులు. స్ట్రెంగ్తెన్ ద మ్యాండేట్ ఆఫ్ ఎన్ఆర్ఐ సెల్, సెల్లే దిక్కులేదు. ఒక డేటా ఉందా? ఎన్ఆర్ఐలు ఎందరు ఉన్నారు గల్ఫ్ ప్రాంతంలో? ఇవాళ వరకు సర్వే చేసినవా? సర్వే చేసి కూడా మిడకలే. నీకు ఐడియా కూడా లేదు ఎందరు ఉన్నారు. ఎప్పుడన్నా గవర్నమెంట్ పోయి సంవత్సరంకి ఒకసారి ఒక దేశంలో పోయి ఒక మీటింగులు పెట్టినరా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్నరా? పోనీ ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఉందా? దేశంలో అత్యధిక మంది తెలంగాణలో ఉన్నారు బయట, నీకు కనీస డిజిటల్ ఇంటర్ఫేస్ లేదు. నువ్వు పోవు, వాళ్ళది డేటా లేదు. అక్కడ పోయి నువ్వు ఇక్కడ రాష్ట్రం నాశనం చేస్తున్నావు కాబట్టి వాళ్ళందరూ అటు పోతున్నారు. అక్కడ పోయి నేను చూస్తానండి, దుబాయ్ అటు ముఖాన పోయినప్పుడు హోటళ్ళల్లో హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు మనోళ్ళు ఉంటారు, ఎలక్ట్రిసిటీ మన ఎలక్ట్రీషియన్లు మనోళ్ళు ఉంటారు, ప్లంబింగ్ చేసే వాళ్ళు మనోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరన్నా వాపస్ రావాలంటే ఇక్కడికి వచ్చి ఒక హౌస్ కీపింగ్ కంపెనీ పెట్టుకోవాలను, ఒక ప్లంబింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలను, ఒక ఎలక్ట్రిఫికేషన్ ఏజెన్సీ పెట్టుకోవాలను. ఒక్కడికన్నా రూపాయి ఇనిషియేటివ్, ఒక అసలు స్కీమ్ ఉందా? వాపస్ వచ్చి రానీకే, వాపస్ తేనీకే నువ్వేమైనా ఎఫర్ట్ పెడుతున్నావా? చాలా మంది స్కిల్డ్ ఉన్నారు ఆడ, ఇక్కడికి వచ్చి దందాలు చేసుకోవచ్చు. కేంద్రంకి వెళ్ళి ఆ ముద్రా యోజన అని, మేక్ ఇన్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని అనేక మందికి ఇస్తా ఉన్నారు. తమరు ఏం చేస్తున్నారు? తమ రాష్ట్రం నుంచి అత్యధిక మంది దేశంలో గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నారు. ఇంకా నువ్వు నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ట్రిపుల్ అయింది, అది సంఖ్య మూడింతలు పెరిగింది. ఓ సభలు పెట్టేది లేదు, ఓ డేటా తెచ్చేది లేదు. ఒక ఎవరన్నా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం వాపస్ వస్తామంటే చేసేది లేదు. కనీసం వృద్ధులయ్య, వాళ్ళు వాపస్ వస్తే పెన్షన్ అని, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కోసం పెన్షన్ పెన్షన్ డిక్లేర్ అయ్యి కొన్ని స్కీమ్స్ ఎక్స్టెండ్ అయ్యి. ఇది బాగున్నది ఇక్కడ మన దేశంలో. అందరూ మన అందరం చూసేదే, ఎలక్ట్రీషియన్ పిలిస్తే హిందూ గానే ఆయన వస్తాడు, మాకేం ఇబ్బంది లేదు. ప్లంబర్ని పిలిస్తే హిందూ గానే ఆయన వస్తాడు. దుబాయ్లో వీళ్ళు అందరు హిందువులే వస్తారు. దుబాయ్ ఏ హోటల్ ఏ హౌస్ కీపింగ్ అని హిందూ వేస్తాడు, ప్లంబర్ హిందూ వస్తాడు. ఆ దేశపోడు మనోడు మంచి చూసుకుంటారు. మన దరిద్రుడు చక్కగా మిడుకుంటే ఇప్పటికన్నా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమని చేస్తాడా? పరిస్థితి ఉందా? మైండ్ అయితే దుబ్బి ఉంటుంది, ఇంకా దుబ్బుతుంది. ఇలా చేసే అవినీతి అన్ని బయటపడేసరికి అన్ని ఇంకా దుబ్బుతాయి. ఇట్లా ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాం. బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేస్తాం. వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి ఒక లింకేజ్ ఆల్రెడీ మోడీ గారి దేశవ్యాప్తంగా చేయాలంటే ఇటువంటి దుర్మార్గుడు కేసీఆర్ లాంటి దుర్మార్గులు కొందరు కలిసి అడ్డదారి పట్టించారు. దాన్ని అయినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటివి లింకేజెస్ క్రియేట్ చేసుకుంటా, ఇన్సెంటివైజేషన్ చేసుకుంటా, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చుకుంటా, వాళ్ళకి స్టోరేజు ప్రాసెసింగ్ యూనిట్ల అవన్నిటికీ సబ్సిడీలు ఇచ్చుకుంటా,
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిచ్చుకుంటా దట్ ఈస్ వై చెప్తున్నాము డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇటువంటి ఆధ్యయనము నేను కొన్ని అంశాలు మీ ముందర పెట్టిన చానా ఇంకా చానా పార్టీకి ఇస్తాము ఎందుకంటే మళ్ళా కాపీ కొడతాడు ఇంకా పాపం తెలంగాణలో కేసీఆర్ మాట్లాడితే నమ్మే సంఖ్య ఉంది కొంచెం గుడ్డిగా నమ్మేట రోజులు కూడా కొందరు ఉన్నారు బ్రహ్మాండమైన ప్రణాళిక తీసుకొచ్చి తెలంగాణని స్వీప్ చేస్తామండి పూర్తి నమ్మకం పెట్టుకోండి అన్ని రంగాల వాళ్ళు నాకు వాళ్ళు చెప్పి నాకు బలి నవ్వొచ్చిందే కేసీఆర్ తోటల నాట అల్లం శెట్టి ఆయనకంటే దొడ్డు ఉంటుందట థ్యాంక్ యూ ఏమన్నా అంటే సార్ సిబిఐ మా చేతిలో లేదు ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ క్రాప్ డైవర్షన్ మీద ఇన్సెంటివైజేషన్ కానీ ప్రపంచంలో ఏ పంటకి దేశవ్యాప్తంగా ఏ పంటకి డిమాండ్ పెరుగుతున్నవి మన దగ్గర ఎటువంటి సాయిల్ ఉన్నది ఎటువంటి వాతావరణం ఉన్నది ఆ దాని మీద రీసెర్చ్ మీద పెట్టిన 0 రూపాయి ఏ ఒక్క రూపాయి పెట్టలే ఈయన పొలంలో నాకు వినికిడి 1 కోటి రూపాయలు ఎకరానికి ప్రాఫిట్ చూపించుకుంటున్నాడు మరి అదేదో రైతులకు కూడా చెప్పొచ్చు కదా నువ్వు ఎట ఎత్తున్నావు 1 కోటి రూపాయలు ప్రాఫిట్ ఇంకోటి ఇనబడ్డది నాకు ఈయన పొలంలో నాట అల్లం షెట్ అట ఈయనకంటే దొడ్డు ఉంటుందట మరి ఏదో మా రైతులకు చెప్పొచ్చు కదా వ్యవసాయం పంటల మీద మార్కెటింగ్ చేసుకోవాలి కదండి మార్కెటింగ్ చేసుకోవాలి అమ్ముకోవాలి కదా మన రాష్ట్ర రైతులు అమ్ముకునే ప్రక్రియని మోడర్నైజ్ చేయాలి కదా సార్ చూడండి దీని మీద చిత్తశుద్ధి చూడండి 131 కోట్లు మార్కెటింగ్ ఇచ్చేయండి 2018-19లో 131 కోట్లు ఇస్తే దాన్ని ఈ సంవత్సరం 2022-23కి 9 కోట్లకు తగ్గించేటండి అంటే వ్యవసాయ మన రాష్ట్రంలో పండే పంటలకు మార్కెటింగ్ చేయనీకే ఈయన బడ్జెట్ ఎట తగ్గించండి 130 కోట్లకి వెళ్ళి 9 కోట్లకు తెచ్చేయండి అంటే అసలు దాని మీద చిత్తశుద్ధి లేదు ఆ 9 కోట్లు కూడా ఖర్చు పెట్టిండని డౌట్ మాకు ఎక్కడనైతే నీళ్లు రెయిన్ షాడో ఏరియాస్ ఉంటాయో వాటర్ ప్రాబ్లం వాటర్ స్కేర్సిటీ ఉంటుందో మళ్ళా అక్కడ నీళ్ళు అందించే ప్రక్రియ దాని మీద ఏదో కాళేశ్వరం కట్టిన 150 కోట్లతో అంటే ఏలటి వరకు అయితే ఆ ఏరియాలల్లో మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో భూములని అమ్ముకుంటుండేనా అది వేరే విషయం ఈ ప్రాంతాలన్నిట్లా కొత్తగా పండిన పంట లేదండి ఎకరం లేదు ఈయన 2 టర్ములు అయిపోవస్తున్నది ఇక ఈయన మొత్తం తెలంగాణ రెవెన్యూల టోటల్ రెవెన్యూల 44% ఫ్రీగా ఇస్తున్నాడు రైతు బంధు నుండి పెన్షన్ల నుండి ఫ్రీగా ఇచ్చే డబ్బులు 44% ఇస్తున్నాడు అందులో 27% రైతు బంధుకు పోతున్నది కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆడిటింగ్ చేసే వ్యవస్థ దీని మీద ఆడిట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరికి పోతున్నది ఏ ఇన్స్టిట్యూషన్కి పోతున్నది ఏ ఇండివిజువల్కి పోతున్నది ఏ స్కీమ్లు ఎక్కడెక్కడ పోతున్నాయి దాని బెనిఫిషరీ లిస్ట్ ఇస్తలేడిన ఆ లిస్టు బయట పెడితే ఏమేమి బయటపడతాయి అన్న భయం మళ్ళీ తెలంగాణలో ఎటువంటి భూములు ఉన్నాయి ఎటువంటి వాతావరణం ఉన్నది ఈ మోడీకేం తెలుసు
వీళ్ళందరికీ అవగాహన ఎక్కడ ఉన్నది, నాకున్నది అవగాహన అని 2014లో పొంకనాలు పట్టినండి. ఈ ఏళ్ళటి వరకు నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. సాయిల్ టెస్ట్ చేస్తే అందులో ఏమి తక్కువన్నది ఏమి ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి ఏం చేయాలి, వాతావరణం ఏమున్నది, ఏ పంట వేస్తే మార్కెటింగ్ ధర ఎక్కువ వస్తుంది, ఏ పంట వేయగలుగుతాము, ఇవన్నీ మధ్యప్రదేశ్ జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్ జరుగుతున్నది, గుజరాత్లో జరుగుతున్నది, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతలేదు. సాయిల్ టెస్టింగ్ సున్నా మన దగ్గర. ఇక ఈయన ఏ రకంగా వ్యవసాయాన్ని రైతుని బాగుపరుస్తాడు? అందుకనే రైతులందరూ కూలీలు అవుతున్నారు ఇవాళ గల్ఫ్లో. తెలంగాణ అని సీడ్ బౌల్ చేస్తానండి ఈయన అన్నాడు కదా. పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 3 2014 మేనిఫెస్టోలో ఇయ్యాలటి వరకు విత్తనాల మీద పరిశోధనకి పెట్టింది సున్నా. ఆంధ్రప్రదేశ్ విత్తనాల సంస్థ ఏదైతే ఉన్నదో దేశంలో చాలా ముందర ఉన్నది, టాప్ 5 వస్తుంది అది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలా పడ్డట్టున్నది ఈయన. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాక తెలంగాణకి ఓ పాలసీ లేదు, ఓ ఫ్రేమ్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా ముందరున్నాయి విత్తనాల మీద పరిశోధనల. మన దగ్గర సున్నా, నో బడ్జెట్. ఇక టమాటాల పరిస్థితి ఏముందండి ఇప్పుడు? మార్కెట్లో వచ్చే ధర టీవీలలో చూస్తూ ఉంటాం, మార్కెట్లో 2 రూపాయలు వస్తుందట అని అంత దూరం తీసుకపోవడం కూడా వేస్ట్ మార్కెట్ అని రైతులు గుమరించేసుకుంటారు ట్రాలీలు ట్రాలీ. ఈ మహానుభావుడు ఇట్లా మార్కెట్ల ధరలు రాని దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పాయింట్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 13 2014 మేనిఫెస్టోలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి పంటకి ధర రానప్పుడు ధర ఇప్పించే ప్రపోజల్ పెడతా అని వాగ్దానం చేసి చేసినాక 2020 వరకు నయా పైసా ఇవ్వలేదు సార్. 2020 వరకు నయా పైసా ఇవ్వలేదు. 2020-21 సంవత్సరంలో 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. 2021-22 దానికి పేరైతే మార్చిందండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు. 2021-22 500 కోట్లు సగం చేసిండు. 2022-23 100 కోట్లు, 1,500, 100, టోటల్ 1,600 కోట్లు. మరి మీరందరూ అదే ఖర్చు పెట్టేసి పైసలు ఇచ్చిన అనుకునేరు, అందులోకెళ్ళి రూపాయి కూడా వాడలేదు. కేటాయించడం రైతు పేరు మీద, దాన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచుడు. ఇలా రైతులందరినీ గల్ఫ్ కూలీలు చేస్తున్నాడు. ఇక అదేదో మన గ్రామీణ ఉపాధి హామీ పథకం పైసలు కూడా డైవర్ట్ చేస్తున్నాడు. ఇవాళ ఆ మిగిలిన మన గ్రామాలలో ఉన్న రైతులు కాకుండా వేరే వాళ్ళని కూడా ముంచే కార్యక్రమం పెడుతున్నాడు. ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేకపోయాయి. ఈయన రైతు చచ్చిపోయింది, నిన్న కామారెడ్డిలో రైతు చనిపోయాడు, ఊరేసుకొని. దానికి 2% ఇస్తారు ఆ రైతులు, ప్రీమియంలో 2% ఇస్తారు ఖరీఫ్లో, రబీలో 1.5% ఇస్తారు. ఆ ప్రీమియం ఎక్కువనదా అని పైసలు కడతాడు ఈయన. కేంద్రం కడుతున్నది కానీ ఈయనకి, ఈయన బిడ్డ కోసం సంపాదించి ఇయనికే మనసున్నది, కొడుకుకి 1,000 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించనీకే మనసున్నది. ఫసల్ బీమా యోజనకి రైతు కట్టుకున్నాక కూడా ఈయనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనీకే మనసు లేదు. రైతులు చచ్చిపోతున్నారు. గత 3 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం, అతివర్షాలు, పంట నష్టం. ఈ సంవత్సరం కూడా నా నియోజకవర్గంలో పంట నష్టం, 50% పైన పంట నష్టం. ఫసల్ బీమా యోజన లేదు. సరే వేరేదేమని ఇచ్చి మిడుతుండా అంటే అది లేదు. రైతాంగాన్ని నాశనం చేసే పనిలో కేసీఆర్ ఉన్నాడు.
పోయి పోడుభూము పోడు నేనే కుర్చీ తీసుకుపోయి నేనే కుర్చేసుకొని పోడుభూములు అన్నిటికీ పట్టాలు ఇచ్చేస్తా. దాని తర్వాత నేను అటవీ ప్రాంతాలని మళ్ళీ ఆక్రమణ చేయనీయా, ఇప్పుడునే మాత్రం పట్టాలు ఇచ్చేస్తా, కుర్చీ నేనే తీసుకుపోయి కుర్చేసుకొని కూర్చుంటాడు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో అల్లుడికి అగిపుల దొరకలే, ఈయన ముఖ్యమంత్రి అయినాక కుర్చీ దొరకలే. ఇవాళ అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని చంపేసిన ఘటన మన ముందరకు వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని టోటల్ సర్వే ఆపేసిండండి పోడుభూములకి. మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా, టోటల్ సర్వే ఆపేయడం జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని. గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తుంది రైతులకు, జీరో ఇంట్రెస్ట్. 25 లక్షల రైతులు ఇవాళ ఇంట్రెస్ట్ లోన్ ఫ్రీ లోన్లు తీసుకొని పకడ్బందీ వ్యవసాయం చేసుకొని సాయిల్ టెస్టింగ్లు చేసుకొని బీమాలు చేసుకొని మార్కెట్ లింకేజ్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి ఎఫ్పిఓలు చేసుకొని రైతులందరూ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఇలా ఎదుగుతూ ఉంటే అందుకనే గెలుస్తూ ఉంటారండి, అందుకనే గెలుస్తాడు. 7వసారి గెలుస్తున్నాడు మెజారిటీ పెంచుకొని. రేపా ఎల్లుండా? ఎల్లుండి. ఎల్లుండా రిజల్ట్. ఇట్లా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు కేవలం గుజరాతే కాదు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది. మీడియా మిత్రులు కొందరు ఆంధ్ర కూడా కవర్ చేస్తూ ఉంటారు. మీరు పంటలు కోతలు అయిపోయినాక గవర్నమెంట్లు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లు స్టోరేజ్లు కట్టుకోవడానికి 30%, మధ్యప్రదేశ్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి 40% సబ్సిడీలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి రైతులకి, ఎఫ్పిఓలకి. ఇవి కాక కేంద్రం నుంచి 70-80% స్కీమ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి. మనము నా ప్రాంతంలో టై స్కీమ్ కానీ, క్లస్టర్ స్కీమ్ కానీ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ కానీ, దీని కింద రైతులకి 70-80% సబ్సిడీలు దొరుకుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. మనోడు ఒక్క వేరోజు గట్ట నీకు ఇచ్చిండా? ఒక్క కోల్డ్ స్టోరేజ్ గట్ట నీకు ఇచ్చిండా? మాటలు మాట్లాడతాడైతే పొంకణాలు ఎట్లుంటాయంటే పోషెట్టివి. ఇక రైతుకు అరచేతుల వైకుంఠం చూపిస్తాడు రైతుకి. ఒకటే పంట మీద దృష్టి సారించకుండా పంట డైవర్ట్ చేస్తే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ పంటకి ఇన్సెంటివ్ ఇస్తున్నది, కొత్త పంటకి ఎంఎస్పి ధర కంటే ఎక్కువ ధర వచ్చేటట్టు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేస్తున్నది, ఇబ్బంది వస్తే బీమా క్రియేట్ చేస్తున్నది. అంటే చిత్తశుద్ధి చూడండి, ఫోకస్ చూడండి భారతీయ జనతా పార్టీది. తెలంగాణలో కమర్షియల్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ ఎక్కువ, ఆస్కారం ఎక్కువ, అల్లము, పసుపు, మిర్చి ఇవన్నీ కూడా ఇవాళ అమ్ముకునే పరిస్థితుల్లో లేదు ఈ మహానుభావుడు. ఏవటి ఇటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేక, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేక, మార్కెట్ లింకేజ్ లేక కోతలు కోయంగానే వరి రైతు సరే ఎంత వరి వేపించండు, వరి కోతలు కోసినాక అది టైంకి కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. మళ్ళా 10% తరుగు బిక్కు బిక్కుమని రైతులు ఎన్నడో చిన్న తీసుకుపోతాడు, పైన మబ్బులు చూసుకుంటూ కూర్చుంటారు. పడే వర్షం పడేదే నాశనం.
నెలలు నెలలు రోడ్ల మీద ఉంటాయి వడ్లు. ప్రొక్యూర్మెంట్ కేంద్రము డబ్బులు ఇచ్చినా ప్రొక్యూర్మెంట్ చేసే చాతగాని దద్దమ్మ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక తొమ్మిదేళ్ళు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక కొడుకు బిడ్డే బిజీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్లు, సిబిఐలు, ఐటీలు, ఈడీలు వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఈ మహానుభావుడు వాళ్ళ ఇద్దరిని కాపాడుకొని ఈయన బిజీ అయిపోతాడు. ఇక ఇక తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరం అయితే తెలంగాణ మీద ఒక నిమిషం టైం పెట్టే పరిస్థితి ఉండదు. ఈయన 9 సంవత్సరాలు నాశనం చేసిండు రాష్ట్రాన్ని. పోడు భూముల ప్రామిసులు చేస్తే సరే, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు, సరే ఏదో అడ్డం వస్తున్నది. అక్కడ రైతులకి ఇన్సెంటివైజ్ సీడ్స్ కానీ ఫర్టిలైజర్లు కానీ వాళ్ళకి వేరే ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు కానీ ఎక్స్టెండ్ చేసినవా? ఈ పోడు భూములు పట్టాలు చేసుడు చాలా రాష్ట్రాలలో ఇబ్బంది. అది పక్కన పెట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే వ్యవసాయకి సంబంధించిన స్కీమ్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి కదా, గుజరాత్లో చేస్తారు. అందుకనే అక్కడ ట్రైబల్స్ చాలా ఎక్కువ. గుజరాత్లో ఒక ప్రాంతం మొత్తం ట్రైబల్స్ ఉంటారు వాళ్ళందరూ. అందుకనే బీజేపీ కొట్టేస్తారు. పట్టాలు ఇచ్చుడు ఒక ఆస్పెక్ట్, వ్యవసాయం చేసేవాడికైతే ఎక్స్టెన్షన్ అన్ని ఎక్స్టెండ్ చేయాలి కదా స్కీమ్స్. పట్టాలు ఉన్నోడికే చేస్తలేడు ఈయన, ఇక పట్టాలు లేని వాళ్ళకి ఏం చేస్తారు ఈయన? మా నేను తెచ్చిన స్పైస్ బోర్డు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిజామాబాద్ తెచ్చిన స్పైస్ బోర్డు ఇప్పటికీ 2-3 సార్లు రైతులను తీసుకుపోయి వేరే ప్రాంతంలో పసుపు ఇంత ఆదర్శ వ్యవసాయము టూర్లు చేపించి తంటాలు పడుతుంటే మనోడు ఒక్క తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ డిపార్ట్మెంట్ ఒక్క రైతును తీసుకుపోయిందండి. ఒక్క పంట కోసం డైవర్సిఫై చేయడానికి ప్రయత్నం చేసిందండి. ఈయన 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 ఊరి పేరు ఏంది? ఈయన తోట ఉన్నది కదా ఫామ్ హౌస్ ఎర్రబల్లి ఎర్రవెల్లి ఎర్రవల్లికి తీసుకుపోవాలి ఆదర్శ వ్యవసాయం. 1 కోటి రూపాయలు వస్తున్నది ఎకరానికి. ఇక ఇట్లా దీనివల్ల మళ్ళా డైలాగులు, మన దగ్గర మన సాయిల్ చాలా మంచి సాయిలు, మన క్లైమేట్ మంచిది, మనకి నీళ్ళన్నీ వేస్ట్ పోతున్నాయి, వీళ్ళకి బుర్ర లేదు, ఎట్లా వాడుకోవాలన్నా తెలియదు అని పొంకనాలు కొట్టినాడు ఈయన 2014లో. అందుకని ఇవాళ వలసలు పెరుగుతున్నాయి. ఏ ఇంటికి వండి ఒకళ్ళ ఎన్ఆర్ఐ ఉంటాడు, ఏ ఇంటికి వండి మా గ్రామాలలో ఒక ఆయన గల్ఫ్లా నౌకరీ చేస్తూ ఉంటాడు. వలసలు తగ్గిస్తా అన్నాడు, మరి వలసలు పెరిగినాయి కదా. సరే ఎన్ఆర్ఐలకు ఏమైనా చేస్తుండా అంటే ఎన్ఆర్ఐలకు చేసింది శూన్యం. వాళ్ళని చేస్తే వాళ్ళని చేసినంత పచ్చిమోసము ఇలాంటి వరకు ఓర్ని చేయలే. గూగుల్ చేయను రే, అందరు గూగుల్ చేస్తే తెలంగాణ ఫారెన్ మినిస్టర్ ఈయన. మనోడు ఫారెన్ మినిస్టర్ కూడా పెట్టుకున్నాడు. మరి నాకు తెలియదు తెలంగాణ ఫారెన్ మినిస్టర్ అంటే ఇది వస్తున్నది గూగుల్లో ఈ సార్ చూస్తురా 2016లో. ఎన్ఆర్ఐ సోదరులు వినండి, మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, మళ్ళీ మా ఫారెన్ మినిస్టర్ కేటీఆర్కి. మీకు ప్రామిస్ చేసింది 500 కోట్లు, పాయింట్ నెంబర్ 17, 2014 మేనిఫెస్టో 500 కోట్లు ప్రపోజ్ చేసి 2019-20లో
26 లక్షల బిచ్చం వేశాడు 2020-21 లా మళ్ళా గదే 26 లక్షలు 21-22 లా 6.5 లక్షలు అండి 6.5 లక్షలు 2022-23 లా 49 లక్షలు ఇది ఇన ఎన్ఆర్ఐ సెల్ ఇన ఎన్ఆర్ఐ సెల్ 500 కోట్ల తోటి కార్పస్ ఫండ్ తోటి పెడతా అన్నాడు ఇన ఈ నాలుగు కలిపితే 1 కోటి రూపాయలు అవుతుంది నాలుగు సంవత్సరాలు 1.9 లక్షలు ఫారెన్ మినిస్టర్ కేటీఆర్ గారు చెప్పాలి మరి జవాబు ఇవ్వాలి దీనికి 2020 యాద ఉందా మీ అందరికీ సోమేష్ కుమార్ కూడా పోయినట్టున్నాడు కేరళకు పంపిడు కేరళకి టూర్ పంపిండు అధ్యయనం చేయడానికి ఆఫీసర్ల నుంచి పంపిండు అది కేరళ టూర్ అధ్యయనం చేయనీక ఓలే ఇలా ఆఫీసర్లందరూ పైసలు సంపాదించుకున్నాయి ఏమేం చేయాలనో అక్కడ చేసి వచ్చారు తెచ్చాట దొంగ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకపోయి చెత్తబుట్టలు వేసాడు కేసీఆర్ ఈ నాయరు ఒక పేరు ఉన్నది కదండి ఈ లిక్కర్ స్కామ్ల కేరళ అయినా కేరళ గైకి అందుకు పోయింది వీళ్ళు ఈ సోమేష్ కుమార్ ఏమైందా చీఫ్ సెక్రటరీ నువ్వు వేయొచ్చినావు రిపోర్ట్ ఏమైంది బడ్జెట్ ఏది నీ ప్రణాళిక ఏది నువ్వు చేసింది ఏంది నీ మాట వింటలేడా ముఖ్యమంత్రి మరి చెప్పు మరి కనీసము ఆయుష్మాన్ భారత్ ఈ మధ్య పెట్టిండు అది పెట్టిండు నామక వ్యవస్థ పెట్టిండు ఆయుష్మాన్ భారత్ ప్రీమియం కట్టడు ఫసల్ బీమా యోజన ప్రీమియం కట్టడు ఇది ప్రవాస భారతీయుల కోసం బీమా యోజన పెడితే ఎవరైనా చనిపోతే యాక్సిడెంటల్ డెత్ ఆర్ పర్మనెంట్ డిసేబిలిటీ ఉంటే 10 లక్షలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం బీమా యోజనల ప్రీమియము వాళ్ళు కట్టలేరు కనీసం వాళ్ళ కోసం అన్న కట్టినావా 1 లక్ష రూపాయలు మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఇస్తారు 50,000 రూపాయలు హాస్పిటలైజేషన్ ఇన్ ఇండియా ఆడికెళ్ళి వచ్చిన ఇస్తారు అట్లా లీగల్ ఎక్స్పెన్సెస్ కొట్లాడికి 45,000 ఇస్తారు మెటర్నిటీ బెనిఫిట్ 35,000కి ఇస్తారు దీనికోసమన్న మనసు రాలేదా నీకు అట్లీస్ట్ ప్రమోట్ చేసినవా పైసలు కాదు ప్రమోట్ చేసినవా లే మోడీకి పేరు వస్తుంది ఎవడు సావు వాడు సాడని కానీ మోడీ పేరు రావద్దు ఇక ప్రామిసులు సెల్లు మళ్ళీ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తారా ఇల్లు స్పెషల్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ గల్ఫ్ వర్కర్స్కి పేజ్ నెంబర్ 18 పాయింట్ నెంబర్ 3 ఈయన ప్రామిసులు స్ట్రెంగ్తెన్ ద మ్యాండేట్ ఆఫ్ ఎన్ఆర్ఐ సెల్ సెల్లే దిక్కులేదు ఒక డేటా ఉందా ఎన్ఆర్ఐలు ఎందరు ఉన్నారు గల్ఫ్ ప్రాంతంలో ఇయ్యలటి వరకు సర్వే చేసినవా సర్వే చేసి కూడా మిడకలే నీకు ఐడియా కూడా లేదు ఎందరు ఉన్నారు ఎప్పుడన్నా గవర్నమెంట్ పోయి సంవత్సరంకోసారి ఒక దేశంలో పోయి ఒక మీటింగులు పెట్టినరా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్నరా పోనీ ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఉందా దేశంలో అత్యధిక మంది తెలంగాణలో ఉన్నారు బయట నీకు కనీస డిజిటల్ ఇంటర్ఫేస్ లేదు నువ్వు పోవు వాళ్ళ డేటా లేదు అక్కడ పోయి నువ్వు ఇక్కడ రాష్ట్రం నాశనం చేస్తున్నావు కాబట్టి వాళ్ళందరూ అటు పోతున్నారు అక్కడ పోయి నేను చూస్తానండి దుబాయ్ అటు ముఖాన పోయినప్పుడు హోటళ్ళల్లో హౌస్ కీపింగ్ చేసే మనోళ్ళు ఉంటారు ఎలక్ట్రిసిటీ మన ఎలక్ట్రీషియన్లు మనోళ్ళు ఉంటారు ప్లంబింగ్ చేసే మనోళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరన్నా వాపస్ రావాలంటే ఇక్కడికి వచ్చి ఒక హౌస్ కీపింగ్ కంపెనీ పెట్టుకోవాలనో ఒక ప్లంబింగ్ ఏజెన్సీ పెట్టుకోవాలనో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఏజెన్సీ పెట్టుకోవాలనో ఒక్కడికన్నా రూపాయి ఇనిషియేటివ్ ఒక అసలు స్కీమ్ ఉందా వాపస్ వచ్చి రానీకే వాపస్ తేనీకే నువ్వేమైనా ఎఫర్ట్ పెడుతున్నావా చాలా మంది స్కిల్డ్ ఉన్నారు ఆడ ఇక్కడికి వచ్చి దందాలు చేసుకోవచ్చు కేంద్రంకి వెళ్ళి ఆ ముద్రా యోజన అని మేక్ ఇన్ ఇండియా అని స్కిల్ ఇండియా అని అనేక మందికి ఇస్తా ఉన్నారు తమరు ఏం చేస్తున్నారు తమ రాష్ట్రం నుంచి అత్యధిక మంది దేశంలో గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నారు ఇంకా నువ్వు నీ ముఖానికి నువ్వు ముఖ్యమంత్రి అయినాక ట్రిపుల్ అయింది అది సంఖ్య మూడింతలు పెరిగింది
ఓ సభలు పెట్టేది లేదు, ఓ డేటా తెచ్చేది లేదు. ఒక ఎవరన్నా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం వాపస్ వస్తామంటే చేసేది లేదు. కనీసం వృద్ధులయ్య వాళ్ళు వాపస్ వస్తే పెన్షన్ అని, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కోసం పెన్షన్ పెన్షన్ డిక్లేరీ. కొన్ని స్కీమ్స్ ఎక్స్టెండ్ చేయి. ఇది బాగున్నది ఇక్కడ మన దేశంలో. అందరూ అందరం చూసేదే ఎలక్ట్రీషియను పిలిస్తే హిందూ గాన ఆయన వస్తాడు, మాకేమి ఇబ్బంది లేదు. ప్లంబర్ని పిలిస్తే హిందూ గాన ఆయన వస్తాడు. దుబాయ్లో వీళ్ళు అందరు హిందువులే వస్తారు. దుబాయ్ ఏ హోటల్ ఏ హౌస్ కీపింగ్ అని హిందూ వేస్తాడు, ప్లంబర్ హిందూ వస్తాడు. ఆ దేశపోడు మనోడు మంచి చూసుకుంటారు. మన దరిద్రుడు సక్క మిడుకుంటే ఇప్పటికన్నా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమని చేస్తాడు? సార్ పరిస్థితి ఉందా? మైండ్ అయితే దుబ్బింటుంది, ఇంకా దుబ్బుతుంది. ఇలా చేసే అవినీతి అన్ని బయటపడేసరికి అన్ని ఇంకా దుబ్బుతాయి. ఇట్లా ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాం. బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేస్తాం. వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి ఒక లింకేజ్ ఆల్రెడీ మోడీ గారి దేశవ్యాప్తంగా చేయాలంటే ఇసుంటి దుర్మార్గుడు కేసీఆర్ లాంటి దుర్మార్గులు కొందరు కలిసి అడ్డదారి పట్టించారు. దాన్ని అయినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటివి లింకేజెస్ క్రియేట్ చేసుకుంటా, ఇన్సెంటివైజేషన్ చేసుకుంటా, ఫ్రీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇచ్చుకుంటా, వాళ్ళకి స్టోరేజ్ ప్రాసెసింగ్ యూనిట్ల అవన్నిటికీ సబ్సిడీలు ఇచ్చుకుంటా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఇచ్చుకుంటా. దట్ ఈజ్ వై చెప్తున్నాము డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇటువంటి అధ్యయనము నేను కొన్ని అంశాలు మీ ముందర పెట్టినా, చాలా ఇంకా చాలా పార్టీకి ఇస్తాము, ఎందుకంటే మళ్ళీ కాపీ కొడుతుంది. ఇంకా పాపం తెలంగాణలో కేసీఆర్ మాట్లాడితే నమ్మే సంఖ్య ఉంది, కొంచెం గుడ్డిగా నమ్మే ట్రోళ్ళు కూడా కొందరు ఉన్నారు. బ్రహ్మాండమైన ప్రణాళిక తీసుకొచ్చి తెలంగాణని స్వీప్ చేస్తామండి. పూర్తి నమ్మకం పెట్టుకోండి అన్ని రంగాల వాళ్ళు. నాకు వాళ్ళు ఏపీ నాకు బలి నవ్వు వచ్చిందే. కేసీఆర్ తోటల నాట అల్లం శెట్టి ఆయన కంటే దొడ్డు ఉంటుందట. థ్యాంక్ యూ. ఏమైనా అంటే సార్ సిబిఐ మా చేతిలో లేదు. ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ, క్రాప్ డైవర్షన్ మీద ఇన్సెంటివైజేషన్ కానీ, ప్రపంచంలో ఏ పంటకి దేశవ్యాప్తంగా ఏ పంటకి డిమాండ్ పెరుగుతున్నవి, మన దగ్గర ఎటువంటి సాయిల్ ఉన్నది, ఎటువంటి వాతావరణం ఉన్నది, ఆ దాని మీద రీసెర్చ్ మీద పెట్టిన 0 రూపాయి, 1 రూపాయి పెట్టలే. ఈయన పొలంలో నాకు వినికిడి 1 కోటి రూపాయలు ఎకరానికి ప్రాఫిట్ చూపించుకుంటున్నాడు. మరి అదేదో రైతులకు కూడా చెప్పొచ్చు కదా, నువ్వు ఎట్లా చేస్తున్నావు 1 కోటి రూపాయలు ప్రాఫిట్. ఇంకోటి వినబడ్డది నాకు, ఈయన పొలంలో నాట అల్లం షెట్ అట ఈయన కంటే దొడ్డు ఉంటుంది అట. మరి ఏదో మా రైతులకు చెప్పొచ్చు కదా. వ్యవసాయం పంటల మీద మార్కెటింగ్ చేసుకోవాలి కదండి, మార్కెటింగ్ చేసుకోవాలి, అమ్ముకోవాలి కదా. మన రాష్ట్ర రైతులు అమ్ముకునే ప్రక్రియని మోడర్నైజ్ చేయాలి కదా. సార్ చూడండి, దీని మీద చిత్తశుద్ధి చూడండి. 131 కోట్లు మార్కెటింగ్కి ఇచ్చేయండి 2018-19లో. 131 కోట్లు ఇస్తే దాన్ని ఈ సంవత్సరం 2022-23కి 9 కోట్లకు తగ్గించాడు. అంటే వ్యవసాయ
మన రాష్ట్రంలో పండే పంటలకు మార్కెటింగ్ చేయనీకే ఈయన బడ్జెట్ ఎట తగ్గించింది 130 కోట్లకి వెళ్ళి 9 కోట్లకు తెచ్చింది ఈయన. అంటే అసలు దాని మీద చిత్తశుద్ధి లేదు. ఆ 9 కోట్లు కూడా ఖర్చు పెట్టిండి అని డౌట్ మాకు. ఎక్కడనైతే నీళ్లు రెయిన్ షాడో ఏరియాస్ ఉంటాయో వాటర్ ప్రాబ్లం వాటర్ స్కేర్సిటీ ఉంటుందో మళ్ళా అక్కడ నీళ్ళు అందించే ప్రక్రియ దాని మీద ఏదో కాళేశ్వరం కట్టిన 150 కోట్లతో అంటే ఏలటి వరకు అయితే ఆ ఏరియాలల్లో మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లా ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో భూములని అమ్ముకుంటుండే నేను అది వేరే విషయం. ఈ ప్రాంతాలన్నిట్లా కొత్తగా పండిన పంట లేదండి ఎకరం లేదు. ఈయన 2 టర్ములు అయిపోవస్తున్నది. ఇక ఈయన మొత్తం తెలంగాణ రెవెన్యూల టోటల్ రెవెన్యూల 44% ఫ్రీగా ఇస్తున్నాడు. రైతు బంధు అనుండ్రి పెన్షన్ల నుండి ఫ్రీగా ఇచ్చే డబ్బులు 44% ఇస్తున్నాడు. అందులో 27% రైతు బంధుకు పోతున్నది. కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆడిటింగ్ చేసే వ్యవస్థ దీని మీద ఆడిట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి పోతున్నది, ఏ ఇన్స్టిట్యూషన్కి పోతున్నది, ఏ ఇండివిజువల్కి పోతున్నది, ఏ స్కీమ్లు ఎక్కడెక్కడ పోతున్నాయి, దాని బెనిఫిషరీ లిస్ట్ ఇస్తలేడు. ఆ లిస్ట్ బయట పెడితే ఏమేమి బయట పడతాయి అన్న భయం. మళ్ళీ తెలంగాణలో ఎటువంటి భూములు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉన్నది ఈ మోడీకేం తెలుసు, వీళ్ళందరికీ అవగాహన ఎక్కడ ఉన్నది, నాకున్నది అవగాహన 2014లో పొంకనాలు కొట్టినండి. ఈ ఏళ్ళటి వరకు నరేంద్ర మోడీ ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా సాయిల్ టెస్టింగ్ నడుస్తున్నది. సాయిల్ టెస్ట్ చేస్తే అందులో ఏమి తక్కువ ఉన్నది, ఏమి ఎక్కువ ఉన్నది, దాన్ని బట్టి ఏం చేయాలి, వాతావరణం ఏమున్నది, ఏ పంట వేస్తే మార్కెటింగ్ ధర ఎక్కువ వస్తుంది, ఏ పంట వేయగలుగుతాము, ఇవన్నీ మధ్యప్రదేశ్లో జరుగుతున్నది, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నది, గుజరాత్లో జరుగుతున్నది, కానీ తెలంగాణలో మాత్రం జరుగుతలేదు. సాయిల్ టెస్టింగ్ 0 మన దగ్గర. ఇక ఈయన ఏ రకంగా వ్యవసాయాన్ని రైతుని బాగుపరుస్తాడు, అందుకనే రైతులందరూ కూలీలు అవుతున్నారు ఇవాళ గల్ఫ్లో. తెలంగాణ అని సీడ్ బౌల్ చేస్తానండి ఈయన అన్నాడు కదా పేజీ నెంబర్ 5.3 2014 మేనిఫెస్టోలో. ఇయ్యాలటి వరకు విత్తనాల మీద పరిశోధనకి పెట్టింది 0. ఆంధ్రప్రదేశ్ విత్తనాల సంస్థ ఏదైతున్నదో దేశంలో చాలా ముందర ఉన్నది, టాప్ 5 వస్తుంది అది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టున్నది ఈయన. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నాక తెలంగాణకి ఓ పాలసీ లేదు, ఓ ఫ్రేమ్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చాలా ముందరున్నాయి విత్తనాల మీద పరిశోధనల. మన దగ్గర 0, నో బడ్జెట్. ఇక టమాటాల పరిస్థితి ఏముందండి ఇప్పుడు? మార్కెట్లో వచ్చే ధర టీవీలలో చూస్తూ ఉంటాం. మార్కెట్లో 2 రూపాయలు వస్తుందట అని అంత దూరం తీసుకపోవడం కూడా వేస్ట్ మార్కెట్ అని రైతులు గుమరిచ్చేసుకుంటారు ట్రాలీలు. ఈ మహానుభావుడు ఇట్లా మార్కెట్ల ధరలు రాని దానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ 5.13 మేనిఫెస్టోలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి పంటకి ధర రానప్పుడు ధర ఇప్పించే ప్రపోజల్ పెడతా అని వాగ్దానం చేసినాక 2020 వరకు నయా పైసా ఇవ్వలేదు సార్. 2020 వరకు నయా పైసా ఇవ్వలేదు. 2020-21 సంవత్సరంలో 1,000 కోట్లు కేటాయించడం జరిగింది. 2021-22 దానికి పేరైతే మార్చిండండి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అన్నాడు.
21 22 500 కోట్లు సగం చేసిండు 2022 23 ల 100 కోట్లు 1500 100 టోటల్ 1600 కోట్లు మరి మీరందరూ అదేంది కర్స్ పెట్టేసి పైసలు ఇచ్చిన అనుకునేరు అన్నలకు ఎల్లి రూపాయి కూడా వాడలేదు కేటాయించడం రైతు పేరు మీద దాని తీసుకపోయి కాళేశ్వరంలో ముంచుడు ఇలా రైతులందరిని గల్ఫ్ కూలీలు చేస్తున్నాడు ఇక అదేదో మన గ్రామీణ ఉపాధి హామీ పథకం పైసలు కూడా డైవర్ట్ చేస్తున్నాడు ఇలా ఆ మిగిలిన మన గ్రామాలలో ఉన్న రైతులు కాకుండా వేరే వాళ్ళని కూడా ముంచే కార్యక్రమం పెడుతున్నాడు ఇవాల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేకపోయి ఇయన రైతు చచ్చిపోయి నిన్న కామారెడ్డిలో రైతు చనిపోయాడు ఊరేసిపోయి దానికి 2% ఇస్తారయా రైతులు ప్రీమియంలో 2% ఇస్తారు ఖరీఫ్లో రబీలో 1.5% ఇస్తారు ఆ ప్రీమియం ఎక్కువనదా అని పైసలు కడతలేడు ఈయన కేంద్రం కడుతున్నది కానీ ఈయనకి ఈయన బిడ్డ కోసం సంపాదించేయనికే మనసున్నది కొడుకుకి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించనీకే మనసున్నది ఫసల్ బీమా యోజనకి రైతు కట్టుకున్నాక కూడా ఈయనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టనీకే మనసు లేదు రైతులు చచ్చిపోతున్నారు గత 3 సంవత్సరాలను చూస్తా ఉన్నాం అతివర్షాలు పంట నష్టం ఈ సంవత్సరం కూడా నా నియోజకవర్గంలో పంట నష్టం 50% పైన పంట నష్టం फसल बीमा योजना ले सर वेरेदेमी मिड़ा अंत अदी रईता नाशनम से पान केसीआर उ नैने कुर्सी दीकपोई नैने कुर्सी पोड़ भूमल पटाचे दा तरवा ने అటవీ ప్రాంతాలని మళ్ళా ఆక్రమణ చేయనీయ ఇప్పుడునే మాత్రం పట్టాలు ఇచ్చేస్తా కుర్చీ నేనే తీసుకపోయి కుర్చేసుకొని కూసుంటా అన్నాడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంల అల్లుడికి అగిపుల దొరకలే ఈయన ముఖ్యమంత్రి అయినాక కుర్చీ దొరకలే ఇయాల అక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ని చంపేసిన ఘటన మన ముందరికి వచ్చింది దాని అడ్డం పెట్టుకొని టోటల్ సర్వే ఆపేసిండండి పొడు భూములకు మీడియా మిత్రులు తెలియజేస్తున్న టోటల్ సర్వే ఆపేయడం జరిగింది దాని అడ్డం పెట్టుకొని గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తది రైతులకు జీరో ఇంట్రెస్ట్ 25 లక్షల రైతులు ఇవాల ఇంట్రెస్ట్ లోన్ ఫ్రీ లోన్లు తీసుకొని పక్కడబంది వ్యాపారం చేసుకొని సాయిల్ టెస్టింగ్లు చేసుకొని బీమాలు చేసుకొని మార్కెట్ లింకేజ్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి ఎఫ్పిఓలు చేసుకొని రైతులందరూ ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఇలా ఎదుగుతా ఉంటే అందుకనే గెలుస్తా ఉంటారండి అందుకనే గెలుస్తాడు 7వసారి గెలుస్తున్నాడు మెజారిటీ పెంచుకొని రేబా ఎల్లుండి ఎల్లుండి ఎల్లుండియా రిజల్ట్ ఇట్లా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు కేవలం గుజరాతే కాదు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నది మీడియా మిత్రులు కొందరు ఆంధ్ర కూడా కవర్ చేస్తా ఉంటారు మీరు పంటలు కోతలైపోయినాక గవర్నమెంట్లు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లు స్టోరేజ్లు కట్టుకోవడానికి 30% మధ్యప్రదేశ్ లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి 40% సబ్సిడీలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి రైతులకు
ఎఫ్పిఓలకి. ఇవి కాక కేంద్రం నుంచి 70% 80% స్కీమ్స్ కేంద్రం నుంచి వస్తున్నాయి. మనము మా నా ప్రాంతంలో టై స్కీమ్ కానీ క్లస్టర్ స్కీమ్ కానీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ కానీ దీని కింద రైతులకి 70% 80% సబ్సిడీలు దొరుకుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయి. మనోడు ఒక్క వేరే గట్ట నీకు ఇచ్చిండా, ఒక్క కోల్డ్ స్టోరేజ్ గట్ట నీకు ఇచ్చిండా, మాటలు మాట్లాడతాడైతే పొంకనాలు ఎట్లుంటాయంటే పోషెట్టివి. ఇక రైతుకు అరచేతుల వైకుంఠం చూపిస్తారు రైతుకి. ఒకటే పంట మీద దృష్టి సారించకుండా పంట డైవర్ట్ చేస్తే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ పంటకి ఇన్సెంటివ్ ఇస్తున్నది కొత్త పంటకి ఎంఎస్పి ధర కంటే ఎక్కువ ధర వచ్చేటట్టు మార్కెట్